తమిళ భాషలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యనే మన్మథుడు 2 సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన ఈమె ఇప్పుడు సౌత్ లో సినిమాల్లో బిజీగా ఉంటుంది. తాజాగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో ఒక తమిళ సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాలోని తన పాత్ర కోసం కీర్తి సురేష్ రమ్యన్ రేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ లోని ఒక పెద్ద స్టార్ ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కానీ ఆ స్టార్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ థ్రిల్లర్ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారట. ఇప్పటిదాకా కీర్తి సురేష్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపించలేదు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. తాజాగా కీర్తి ఒక హిందీ సినిమా కూడా సైన్ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి సైతం అడుగు పెట్టనుంది. మరిన్ని విషయాలు విశేషాలు గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.